తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను రవీంద్ర భారతిలో నిర్వహించింది రాష్ట ప్రభుత్వం. ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు నేతలు. పార్టీలకు అతీతంగా ఐలమ్మకు నివాళులర్పించారు. ఆమె చేసిన పోరాటాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు నేతలు. తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎమ్మెల్యే శ్రీ గణేష్ నివాళులర్పించారు. ఐలమ్మ చేసిన పోరాటాలు తెలంగాణ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచాయని గుర్తు చేసుకున్నారు నేతలు. అసెంబ్లీ ఆవరణలో చాకలి ఐలమ్మ ఫోటోకు నివాళులర్పించారు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. నిజాం నిరంకుశత్వాన్ని, దొరల అన్యాయాలను, అక్రమాలను ఎదురించి కొట్లాడిన యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు నేతలు. గ్రేటర్ హైదరాబాద్లో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు పలు పార్టీల నాయకులు. ఐలమ్మ 129వ జయంతిని రవీంద్ర భారతిలో రాష్ట ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణ వీరనారి ఐలమ్మను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్. కొన్ని సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడానికి గత ప్రభుత్వ బాధ్యత రహిత పాలనే కారణమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆనాటి పోరాటంలో తెలంగాణ యోధులు అనేక మంది బరువు బలహీనవర్గాల బిడ్డలు చరిత్ర బయటికి రాకుండా అణచివేయబడ్డది. మొన్నటి చరిత్రలో కూడా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఉద్యోగులు అనేక బరువు బలహీన వర్గాల బిడ్డల పోరాటము త్యాగం ఉంది. దయచేసి మనం మన వర్గాల చరిత్రను మరుగున పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన వర్గాల మీద ఉందని మాట మనం చెప్తాము. ఐలమ్మ గారికి నిజమైన నివాళులంటే, ఆ స్ఫూర్తి నిజమైన నివాళులు అంటే వారి జీవన విధానం, వారి పోరాట పరిమళం మనమందరం అలవరుచుకుని అది విద్యార్థులైనా రాజకీయ నాయకులైనా నిరుద్యోగ యువత అయినా అందరూ కూడా వారి స్ఫూర్తిని తీసుకుని ప్రతి సమస్య పట్ల దృఢ సంకల్పంతో ఏ మాట మాట్లాడి ఏ పని చేసినా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకొని వారి నిజంగా స్ఫూర్తిని తీసుకొని పనిచేస్తే కాంగ్రెస్ సర్కార్ బీసీలకు ప్రాధాన్యమిస్తుందన్నారు పొన్నం. కులగణన చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. చాకలి చిట్యాల ఐలమ్మ అనే పేరుతో దాన్ని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టినందుకు ప్రభుత్వానికి నేను కూడా అభినందిస్తున్నా. ఆ రోజుల్లో ఐలమ్మ గారు ఒక ఉత్తమ పాటల్లో ఉన్న రోజుల్లో వెనకబడిన తరగతుల్లో రథక కులాన్ని చాలా చిన్న కులంగా భావించేవారు. ఈవెన్ వెనకబడిన కులాల వారు కూడా ఒక చిన్న కులంగా భావించేవారు. ఆ కులపు నుండి పుట్టి మనకందరికి స్ఫూర్తిదాయకంగా నిలవడం అనేది చాలా సంతోషదాయకం. ఇప్పుడు మనకందరికి ఆమె స్ఫూర్తి ప్రదాతగా మనం భావించుకోవాలని మాట మనం చేస్తా ఉన్నాం. బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఐలమ్మ చిత్రపటానికి ఎంపీ లక్ష్మణ్, ముఖ్య నేతలు నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తినిచ్చిందన్నారు లక్ష్మణ్. దేశ్ముఖులు దొరలకు ఎందుకు పన్ను కట్టాలి? ఇది భూమి నాది, పంట నాది, పండించిన ధాన్యం నాది. ఈ దొరలకు, జమీందారులకు ఎందుకు పన్నులు కట్టాలని తిరుగుబాటు చేసినటువంటి మొదటి మహిళ చాకలి ఐలమ్మ. ఆ రకంగా తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చైతన్యాన్ని పూరించి ఏ రకంగా పారదొరిందో గ్రామాల నుంచి ఈ నిజాం యొక్క తొత్తులను, అది చాకలి ఐలమ్మ యొక్క చరిత్ర.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ సిద్ధాంతి గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి. ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, బీఆర్ఎస్ లీడర్ కార్తిక్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు ఈర్లపల్లి శంకర్. ఐలమ్మ పేరును యూనివర్సిటీకి పెట్టడం హర్షణీయమన్నారు. మహిళలంతా చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. పెద్ద ఎత్తున ఇలా ఐలమ్మ యొక్క అభిమానులు, ఐలమ్మ అంటే ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరపడం జరిగింది. ఇలా ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ యొక్క రాజకీయాలలో కూడా ఒక చైతన్యం తేవాలని ఒక ఆలోచనతోనే, ఒక మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు ఉండాలని ఒక తాపత్రయంతోనే ఇలా పేరు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి ఆనాడు సౌకర్యాలు లేకుండా, ఏనాడు వనరులు లేకుండా, లేకున్నా ఆనాడు పోరాడి రథకర్తను పోరాడి ఆమె మన గురించి ఎంత సాధించిందో, మన ఆమె గురించి మనం ఎంత ఇచ్చినా తక్కువనే. అందుకని ఈనాడు మనొక మన ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా రవీంద్ర భారతిలో ఆయిలమ్మ గారి జయంతి జరుపుకుంటూ మనందరం కూడా సంతోషం. తెలంగాణ కోసం అశ్రు నివాళులైన చాలామంది యోధులు, చాలామంది వీరులు. ఆ యొక్క కోవకి మొదటి స్థానంలో నిలిచేది చాకలి ఆయిలమ్మ. ఆ రోజు నిజాం యొక్క అహంకార కొరల్ని, పెద్దంతారి వ్యవస్థని, భూస్వామ వ్యవస్థని వ్యతిరేకించి జీవితాన్ని కూడా దారపోసి పోరాటం ఎట్లా చేయాలో తెలంగాణ ప్రాంతానికి నేర్పిన యోధురాలు చాకలి ఆయిలమ్మ. బడు బలీనుల యొక్క బలమేందో, తిరగబడితే ఎంత పెద్ద భూస్వాములైనా, ఎంత పెద్ద రాజ్యాలైనా ఎలా కూలుతాయో ఉదాహరణకు తల్లి చాకలి ఐలమ్మ గారి జీవితంకు ఉదాహరణ. ఇక చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు పలువురు నేతలు. పార్టీలకు అతీతంగా ఐలమ్మకు నివాళులర్పించారు నాయకులు.